రాజన్న సిరిసిల్ల జిల్లాలో 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కార్యాలయ భవనం బాగా నిర్మాణం చేశారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఐటీ వాణిజ్య పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు భవనాలు శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.